హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమయం తెలుగు. దిస్ ఇస్ అమలారావు. ప్రజెంట్ ఎక్కడ చూసినా కరోనా భయమే కనిపిస్తుంది. మరి ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అలాంటి వాటిలో ఒకటే సెల్ఫ్ ప్రోనింగ్. సెల్ఫ్ ప్రోనింగ్ చేయడం వల్ల మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. మరి ఈ సెల్ఫ్ ప్రోనింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి డాక్టర్లు సెల్ఫ్ ప్రోనింగ్ చేయాలని సూచిస్తున్నారు. ఈ సెల్ఫ్ ప్రోనింగ్ చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అసలు సెల్ఫ్ ప్రోనింగ్ అంటే ఏంటి, సెల్ఫ్ ప్రోనింగ్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రోనింగ్ అనేది వేర్వేరు భంగిమల్లో శరీరాన్ని ఉంచడం. భోజనం తర్వాత 1 నుంచి 2 గంటల వరకు ఈ ప్రోనింగ్ని చేయకూడదు. శరీర భంగిమలను మారుస్తుండాలి. దిండ్లు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. 16 గంటల వరకు మళ్ళీ ప్రోనింగ్ చేయకూడదు. మీ ఆక్సిజన్ లెవెల్స్ని గమనిస్తుండాలి. సెల్ఫ్ ప్రోనింగ్ చేసేటప్పుడు ఈ విషయాల్లో మీరు డాక్టర్ని సంప్రదించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. గర్భంతో ఉన్నప్పుడు, గుండె సమస్యలు ఉన్నప్పుడు, ఉదరం లేదా వెన్నెముక సమస్యలు ఉన్నప్పుడు, ఏవైనా మేజర్ ఆపరేషన్స్ అయినప్పుడు డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి. భంగిమ 1, మెత్తని వస్త్రాన్ని మీ పాదాల కింద పెట్టుకోండి. దిండు అయినా పర్లేదు. మందపాటి 1 లేదా 2 దిండ్లని మీ కడుపు కింద పెట్టుకోండి. అదేవిధంగా మీ ఛాతి కింద సన్నని వస్త్రాన్ని కానీ దిండును కానీ పెట్టుకోండి. ఇప్పుడు రిలాక్స్గా ఫీల్ అవ్వండి. దిండును కడుపులో పెట్టుకోకుండా జాగ్రత్త పడండి. చేతిని ఛాతి పొత్తి కడుపు కింద పెట్టిన దిండ్ల మధ్య నుంచి లోపలికి పెట్టండి. చేయి తేలిగ్గా లోపలికి వెళ్తే దిండ్లని అలానే ఉంచేయండి. ఇప్పుడు పడుకొని విశ్రాంతి తీసుకోండి. మీరు మీ చేతులని ఈ విధంగా ముడుచుకోవచ్చు కూడా. కాస్త అలసిపోయినట్లుగా అనిపిస్తే 2 చేతులని వెనక్కి, ఇలా లేకపోతే 1 చేతిని వెనక్కి 1 చేతిని ముందుకి కూడా ఉంచొచ్చు. మీరు ఈ స్థితిలో 30 నిమిషాల నుండి 2 గంటల వరకు ఉండి విశ్రాంతి తీసుకోవచ్చు. భంగిమ 2, ఎడమ వైపుకు తిరిగి పడుకోండి. మీ పాదాలను కొద్దిగా తిప్పి ఒకదానిపై మరొకటి ఉంచండి. ఇలా చేయడం ద్వారా మీ శరీరం మరింత రిలాక్స్ అవుతుంది. ఈ సమయంలో కావాలనుకుంటే తల కింద ఓ దిండును కూడా పెట్టుకోవచ్చు. మీరు మీ ముఖం దగ్గర ఉన్న చేయిని మడిచి పెట్టుకోండి. అలా కాకుండా నడుము దగ్గర కూడా ఉంచుకోవచ్చు. మీరు దిండు లేకుండా కూడా ఇలా చేయొచ్చు. మీ చేతులని తల దగ్గర పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు. ఈ పొజిషన్లోనే మీరు 30 నిమిషాల నుండి 2 గంటల వరకు పడుకోవచ్చు. భంగిమ 3, కుడివైపుకు తిరిగి పడుకోండి. కాళ్ళను కొద్దిగా తిప్పి కుడివైపుకి పడుకోండి. మీరు ఈ పొజిషన్లో పడుకునేటప్పుడు కాళ్ళని ఎక్కువగా వంచొద్దు. ఇలా చేస్తే మీ పొట్టపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ పొజిషన్లోనే మీరు రిలాక్స్ అవుతూ 30 నిమిషాల నుండి 2 గంటల వరకు విశ్రాంతి తీసుకోండి. భంగిమ 4, తిరిగి మళ్ళీ పొట్టపై పడుకోవడం. తిరిగి మొదటి స్థానానికి రండి. ఒక సన్నని దిండుని పాదం కింద పెట్టుకోండి. 1 లేదా 2 మందపాటి దిండ్లని పొత్తు కడుపు కింద పెట్టుకోండి. ఛాతి కింద మరో సన్నని దిండు లేదా కుషన్ని పెట్టుకోండి. భంగిమ 5, కూర్చోండి. కూర్చొని పొజిషన్లో ఉండండి. కాళ్ళు సూటిగా ఉండాలి. ఈ సమయంలో భుజాలను ముందుకు వంచొద్దు. వీలైనంత వరకు స్ట్రెయిట్గా ఉండండి. దీంతో ఊపిరి పీల్చుకునేటప్పుడు ఆక్సిజన్ మొత్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. మీరు నిటారుగా కూర్చోలేకపోతే మంచాన్ని పట్టుకోండి, లేదా ఈ విధంగా 2 చేతులతో మీ శరీరాన్ని హ్యాండిల్ చేయండి. ఇదే పొజిషన్లో 30 నిమిషాల నుండి 2 గంటల వరకు వీలైనంత వరకు ఈ పొజిషన్లోనే ఉండండి. చూసారు కదా, ఈ సెల్ఫ్ ప్రోనింగ్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి మీరు కూడా ఇంట్లో ఫాలో అవ్వండి. మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్. స్టే హోమ్, స్టే సేఫ్.